హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశనీసెస్సి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి నవ్య, భూ కైలాసం, ఆత్మలింగం, భైరవుడు అని ఇన్ని పేర్లు పెట్టింది ఏంటి అనుకుంటున్నారా? ఒక్క గుడిలోనే శివునికి సంబంధించిన అన్ని అవతారాలు అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇలాంటివి అందరూ వెళ్ళలేకపోవచ్చు, నా ద్వారా నేను వెళ్ళాను కాబట్టి మీ అందరికీ కూడా అది చూపిస్తే మీకు కుదిరినప్పుడు మీరు వెళ్తారని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. కొంచెం లెందీగా ఉంది, ఎందుకంటే అన్నీ కలిపి షూట్ చేశాను కాబట్టి కొంచెం లెందీగా ఉంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ అందరికీ కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకెక్కడైతే ఉదయాన్నే మేమందరం కూడా బయలుదేరామండి. ఇది వచ్చేసి మీకు చూపించడానికి ఒక్క గుడి ఎక్కువగా చూపించాను, ఒకటి మాత్రం ఊరికే అలా, ఎందుకంటే మెయిన్ మెయిన్ దేవాలయాల్లో మనకి వీడియో అనేది అలౌ లేదు కదా ఫోన్, సో నాకున్నంత వరకు అయితే తీసానన్నమాట. ఎక్కడికి ఏంటి అనేది ఏం చెప్పలేదు కదా. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఉదయాన్నే బయలుదేరాం కదండి, చూసారా పచ్చటి పంట పొలాల మధ్య లైట్గా మబ్బు పట్టి పట్టినట్టు ఆకాశం, అందంగా చూడడానికి చాలా బాగుంది కదా. ప్రకృతి ఎంత అందంగా ఉందో దాన్ని ఆస్వాదించడానికి కూడా మనకి మనసు కూడా ఉండాలండి. అవి చూస్తేనే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది కదా. ఇంక ఇదైతే మోపిదేవి వెళ్ళే దారిలో అన్నమాట. ఇవన్నీ కూడాను బెల్లం చెట్లు అన్నమాట. త్రిదళం, త్రిగుణాకారం, త్రినంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. శివునికి బిల్వార్చన చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందో కదా. అలాంటి శివునికి ప్రతీక అంటే ప్రీతికరమైనటువంటి బిల్వ వృక్షాలండి. ఎంత దారి పొడవున మొత్తం అవే చెట్లు ఎవరైనా నాటారా లేదంటే అవే వచ్చినాయో తెలియదు. ఇంకా అప్పటికప్పుడు తీసి వీడియో షూట్ చేసామన్నమాట. ఇంక చూసారా పంట కాలువలో కల్వపూలు చూడడానికి ఎంతో బాగుంది కదా. నేచరు మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివ్నెస్నే తిరిగిస్తుందండి, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్నెస్నే తిరిగిస్తుంది అన్నమాట. మన మనస్సు మనము ఎలా ఉన్నామో అదే అలాంటిదే మనకి ఇస్తుందన్నమాట. అందుకే నేను అన్నాను అందమైన మనసు ఉండాలి అని, అవునా కదా. ఇంక ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి మోపిదేవి వెళ్తున్నామన్నమాట. ఆ రోజు మంగళవారం అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుందాము అని చెప్పేసి అటు వెళ్తున్నాము. ఇదైతే వెళ్ళే దారిలో అన్నమాట. దారి పొడవు ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ కూడా బిల్వం చెట్లు అన్నమాట. మనకు దగ్గరలో ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా పక్కనంతా పచ్చని ప్రకృతి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళామంటే మంగళవారం ఉదయాన్నే స్టార్ట్ అయ్యి ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళామో తర్వాత చెప్తాను. ఇంక ఇది వచ్చేసి ఏమంటారు పెనుమూడి బ్రిడ్జ్ అన్నమాట. ఇది కట్టి కూడా 15 సంవత్సరాలు అలా అవుతుందండి. ఇది రాకముందు అక్కడ చూసారా ఆ పడవలు ఉన్నాయి, ఆ పడవలో గుండా మోపిదేవి వెళ్ళేవారం అనమాట. ఒకటి కాదండి 2-3 పడవలు ఎక్కి దిగాలి, అప్పుడు అంత భయానకంగా ఉండేదన్నమాట. ఇదంతా పెద్ద సముద్రము, అందులో 1-2 అలా మారుతూ మోపిదేవి వెళ్ళాలి. ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఈజీ అయిపోయిందనమాట. ఇది మొత్తం 3 కిలోమీటర్లు ఉంటుందండి బ్రిడ్జి. దీన్ని దాటితే చాలన్నమాట. అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడైతే నాకు బాగా గుర్తు, మేము ఒకసారి అలాగైతే వెళ్ళాము. మా అమ్మ అయితే అసలు మమ్మల్ని పైకి కూడా లేవనివ్వదనమాట, అంత భయం. మోపిదేవి వెళ్ళాలంటే ఎంత భయం వేసేదో చిన్నప్పుడు. ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది ఏం లేదండి, హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళేవారు. ముందు దైవభక్తి ఎలా ఉన్నా మన ప్రాణాల మీద ప్రీతి కూడా అలానే ఉంటుంది కదా. ఒకప్పుడు అలా ఉండేది, ఇంక ఇప్పుడు అలా అయితే లేదు. ఇదిగోండి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామన్నమాట. స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం అన్నమాట. మనకి పిల్లలు పుట్టకపోయినా లేదనుకోండి, వివాహ సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి
ఐదు వారాలు కనుక మనం పాలు పోస్తూ అభిషేకం చేసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనకి అవన్నీ కూడా దేవుడు గట్టెక్కిచ్చి మనం అనుకున్నవన్నీ కూడా మనకి జరిగేలా చేస్తాడనమాట. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఎలాంటి కష్ట సమయాల్లో ఉన్నా ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత అయితే విజయవాడ వెళ్ళామండి. విజయవాడలో అమ్మవారికి పసుపు కుంకుమ సారా ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. మోపుదేవిలోనే చాలా లేట్ అయిందండి. అభిషేకం చేయించుకునేసరికి ఉదయం 11 అలా అయిపోయిందనమాట. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళి అమ్మవారికి అవన్నీ ఇచ్చి, విజయవాడలో అయితే మనం ఏమి షూట్ చేయడానికి కుదరదు కదండి, అందరికీ తెలిసిందే, అందుకని చెప్పేసి నేను అక్కడైతే ఏమి ఫోన్ అనేది బయటకు తీయలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత అక్కడ భోజనం చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఆల్రెడీ ఈ గుడికి సంబంధించిన ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది. దానికి ఏంటోనండి, కాపీరైట్ పడింది. ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేశాను కానీ కాపీరైట్ పడింది అన్నమాట. ఇప్పుడంటే వీడియో తీయగలుగుతున్నాం కానీ అండి, ఇక ముందు ముందు చూసారా ఇదంతా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి విజయవాడ మోపిదేవి లాగానే ఈ ఫోన్లకు ఎలా కూడా ఉండదన్నమాట. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి గుడి అన్నమాట. ఇది జీవితంలో ఒక్కసారైనా చూడాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి. మనం తిరగడానికి చూసారు ఇక్కడ, మీకు కనిపిస్తుంది కదా వెనక జుట్టు, అదంతా కూడా అర్థమైపోయి ఉంటుంది శివలింగం అని. అసలు ఎంత హైట్గా ఉంటుందోనండి. పక్కనే వచ్చేసి ఇక్కడ వెనక నుంచి చూస్తున్నారు కదా, ఇదంటే మనం ఫ్రంట్ నుంచి మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు అనమాట. ఇదంతా కూడా గుడి వెనక సైడు, ముందుకి వెళ్ళిపోతాము పార్కింగ్ దగ్గరికి. అక్కడ వచ్చేసి అమ్మవారు చూడ్డానికి విగ్రహాలలాగే ఉన్నాయి కానివ్వండి, మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పాదాలు, ఆ పాదాల మీద ఉన్నటువంటి గోర్లు అసలు అంత అందంగా తీర్చిదిద్దారండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట. చుట్టూ పొలాలు, పొలాల మధ్యలో ఇది నేను చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంటుంది అన్నమాట. వీలైతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి మీకు, కానీ మన వీడియోలో కూడా చూడండి. చూస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇంత అద్భుతంగా ఇంత అందంగా ఉందా అనిపిస్తుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, అది కూడా శివలింగమేనమాట. ఎటు చూసినా శివలింగం, శివతత్వం అంటే ఒక్క శివుడే ఉంటారా అనుకోకండి, శివుడు విష్ణుమూర్తికి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే కళ్ళు చెదిరేటువంటి అందమైన ప్లేస్ అన్నమాట. మనస్సు నిండా దైవభక్తి ఉంటే అదే అంటారు చూసారా, మనసులో దేవనామస్మరణ చేస్తూ మనం కారం తిన్నా కూడా మనకి అమృతంలాగా అనిపిస్తుందని అలాగనమాట. ఎంత అందంగా ఉంటుందో మన మనస్సుని ఆ శివుని మీదకు లగ్నం చేసి శివ శివ అనుకుంటూ తిరగండి. లోపల తిరగడానికే మీకు 4 గంటలు గట్టిగా పడుతుంది అన్నమాట ప్రశాంతంగా తిరిగితే. ఇంకేది వచ్చేసి కోనేరు అన్నమాట. కోనేరులో స్నానం చేసి కార్తీక మాసంలో అయితే అలాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేసి, ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఈ ఎదురు ఆర్చ్ కనిపిస్తుంది కదా, అటు నుంచి గుళ్ళోకి వెళ్తామన్నమాట. ఎడం చేతి వైపు అయితే ఇక్కడ కోనేరు ఉంది, ఆ కోనేరులో స్నానం చేస్తారు. ఇందులో బోటింగ్ కూడా ఉందండి. మేము వెళ్ళినప్పుడు నార్త్ ఇండియన్స్ వచ్చారనమాట, వాళ్ళైతే అక్కడ బోటింగ్కి వెళ్ళారు. మనిషికి ఒక్క మనిషికి వచ్చేసి 50 రూపాయలు ఏమో తీసుకున్నారు. మా వాళ్ళు వెళ్తాం వెళ్తాం అని ఊగారు, కానీ నాకు చాలా భయం అండి, నేను వెళ్ళను వాళ్ళని వెళ్ళనీలేదు కూడా. ఇంక ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాళ్ళు కడుక్కొని మేమైతే వెళ్ళాము. స్నానాలు అవన్నీ కూడా ఇంటి దగ్గరే చేసేసుకొని ఇంట్లో పూజలు చేసుకొని బయలుదేరాం కదండి. ఇంకెక్కడా కూడా ఈ స్నానం అనేది అయితే పెట్టుకోలేదన్నమాట, పిల్లలతో కుదరదు కాబట్టి. అందులోనూ ఇది ఈ మధ్య వాడకం తగ్గినట్టుందండి. లోపలంతా నాచు పట్టేసి చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న పిల్లలు అన్నమాట చేపలు మన చుట్టూ కాళ్ళ చుట్టూ పట్టుకుంటాయి చూసారా, అలా అయితే ఉన్నాయి. ఇంకా అందరూ ఎవరైనా అనుకుంటారేమో పిల్లలిద్దరు ఫస్ట్ వాళ్ళిద్దరేమో అలా ఉన్నారు, యశు ఏంటి ఇలా ఉంది తను ఇలా 3వ సారి అయ్యేసరికి అలా చేశారా అని, అలా ఏం లేదండి. ఆ రోజు యశు కొంచెం ఫీవర్గా ఉందన్నమాట. ఇలాంటి డ్రెస్సులు వేస్తే తను ఇరిటేట్ అవుతుంది, జర్నీలో కూడా తనకి కంఫర్ట్ కాదని చెప్పేసి తనకైతే కాటన్ది నైట్ డ్రెస్ అంటే ప్యాంటు టీషర్ట్ అయితే వేశానన్నమాట. వేరే ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారండి. మనం వీడియో ఒక్కొక్కరు ఒక్కలాగా చూస్తారు, ఒక్కొక్కరు ఏమో అందులో ఏ పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు చూస్తారు కదా, అందుకని అయితే చెప్పాను.
ఇంకిక్కడ వచ్చేసి గుడికి వచ్చేసామండి. చూసారా శ్రీ సేవా క్షేత్రంలో కోటిలింగేశ్వర బాణలింగ ప్రతిష్ఠ. అసలు ఎంత బాగుంటుందంటే మనకి శివలింగాల్లో కూడా ఇన్ని పేర్లు ఉన్నాయా, లేదంటే ఇన్ని శివలింగాలు ఉన్నాయా అన్ని కళ్ళు చెదురుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క కలర్లో ఉంది. ఫస్ట్ ఈ కలర్స్ అయితే నాకు అంత ఐడియా లేదండి, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. చూసారా ఒక్కొక్క లింగం వచ్చేసి ఒక్కొక్క కలర్లో ఉంది, అవి కూడా వాటికి కూడా ఒక్కొక్క పేరు ఉన్నాయన్నమాట. ఎటు చూసిన శివలింగాలే. అది కాకుండా అండి ఈ గుడిలో ఏంటంటే 10,000 సంథింగ్ మనీ అయితే నాకు గుర్తులేదండి. ఇది నేను 2-3 ఇయర్స్ బ్యాక్ న్యూస్ పేపర్లో పాంప్లెంట్ వస్తే చూశాను, అప్పుడు గుర్తుంది. 5,000-10,000 మనీ అయితే నాకు అంత గుర్తులేదండి. వాళ్ళకి మనం మనీ అలాగా కడితే మన చేతుల మీదుగా శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించవచ్చు అనమాట. భార్యాభర్తలు లేదనుకోండి పిల్లల చేత మనకి ఎవరో ఎలా చేయాలనుకుంటే అలాగా ఇవన్నీ చూసారా మన చేత అంటే మనలాగా ప్రతిష్ఠించిన వాళ్ళే అనమాట ఇవన్నీ కూడా శివలింగాలు. ఎటు చూసిన శివలింగమేనండి. నాకు తెలిసి కోటి శివలింగాలు ప్రతిష్ఠించాలి అనే ఆలోచనలు అయితే ఉన్నట్టున్నారు. ఏదైనా కానీ ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా పైన అనమాట శివుడు, ఇందాక మీకు వెనక నుంచి చూపించాను కదా, ఇక్కడ పైనుంచి మెయిన్ ఇదేంటో మీకు చెప్పలేదు కదా. ఇది వచ్చేసి ఒక అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, పైన ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచే లోపలికి ఇంకొకటి ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం 3 ఉంటాయండి. ఈ 3 కూడా కైలాసానికి సంబంధించినది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆకాశ కైలాసం అన్నమాట. అలాగే దీని తర్వాత మనం కిందకి వెళ్తాము, దాంట్లో వచ్చేసి భూ కైలాసం అన్నమాట. అందులోనే కొంచెం లోపలికి ఒక 10 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి కొంచెం కిందకి దిగి వెళ్తే లోపల పాతాళ కైలాసం అన్నమాట. ఇందాక ఎదురుగా ఉన్నప్పుడు చూసారా వైట్ కలర్ విగ్రహం ఉంది. అలాగే ఇదిగోండి, ఇది వచ్చేసి ఎదురుగా చూపిస్తాను చూడండి. ఆకాశ కైలాసంలో ఎదురునంది పైన విగ్రహం, చూసారా అమ్మవారి విగ్రహం, వెనుక శివలింగం. ఇక్కడ శివలింగం వచ్చేసి వైట్ కలర్లో ఉంది. ఇది ఆకాశ కైలాసం అన్నమాట. లోపల గర్భగుడిలో సంగతి అండి నేను చెప్పేది. చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో. ఇది మనకి 2 స్టేర్లో ఉంటుందండి. కానీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఏంటంటే లోపలే కొంచెం క్రాస్గా లోపలికి ఉంటుంది అన్నమాట. ఇందాక అర్థం చూసారా ఎలా ఉందో, అలా ఉంటుంది అన్నమాట కింద కూడా. చూసారా మనం ఇప్పుడైతే కిందకు వెళ్తున్నాం అన్నమాట. ఈ కళా నైపుణ్యానికైతే మనం నమస్కారం చేయొచ్చండి. ఎటు చూసిన అంటే ఎంత అందంగా తీర్చిదిద్దారో ఒక్క గుడిలోనే లోపల లోపల ఎన్ని చేయొచ్చు అనేసి. ఇంక ఇది వచ్చేసి భూ కైలాసం అన్నమాట. ఈ వినాయకుడిని వచ్చేసి ఏదో చెప్పారండి నాకు గుర్తులేదు. అటువైపు భద్రకాళి అమ్మవారు వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ వచ్చేసి మధ్యలో శివలింగం, శివలింగానికి అటు ఇటు వచ్చేసి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ వీళ్ళిద్దరినీ కూడా మామూలుగా కాదండి, ఏదో చెప్పారు నాకు అంత ఐడియా లేదు. కూడా 3 ఉంటాయన్నమాట. ఒక సైడ్ ఏమో భద్రకాళి అమ్మవారు, మధ్యలో వచ్చేసి శివలింగం, శివలింగానికి అటు ఇటు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్ఫటికను ఏదో అన్నారండి నాకు అంత ఐడియా లేదు. అటువైపు వచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట. అసలు శివలింగానికి ఇక్కడ 5 ముఖాలు ఉంటాయి అన్నమాట లోపల. ఇది చెప్పాను కదా పాతాళ కైలాసం అని, ఇక్కడ కింద అన్నమాట భూ కైలాసం, ఆకాశ కైలాసం, పాతాళ కైలాసం. ఇవన్నీ చూసారా కింద చిన్న చిన్న వైట్ కలర్లో స్ఫటికలింగాలాగా ఉన్నాయండి. అన్ని లింగాలు అన్నమాట, చిన్న చిన్న సైజువి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అన్నమాట. అవి ఆశ్లేష నక్షత్రం, మృగశిర నక్షత్రం, అలా నక్షత్రాలు ఉంటాయి కదండి, అలాగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అయితే అలా ఉన్నాయన్నమాట. ఇంకా అది దాటి పక్కకు రాగానే ఇక్కడ వచ్చేసి ప్రత్యంగిరాదేవి అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారి దర్శనం ఆల్రెడీ మన వీడియోలో ఉందండి. ఇది నేను వీడియో షేర్ చేశాను కానీ ఎందుకనో అంత క్లారిటీగా రాలేదన్నమాట, ఫాస్ట్గా వచ్చేసింది. మేము వెళ్ళిన రోజు శ్రావణ మంగళవారం అన్నమాట. అమ్మవారికి కుంకుమ పూజ అవన్నీ చేశారు, చూస్తున్నారు కదా అక్కడ శ్రీచక్రం అమ్మవారి గుడి అన్నమాట. ఇదైతే అదిగోండి ఎన్ని ముఖాలతో ఉంటుందో అమ్మవారు. అమ్మో చాలా బాగుంటారు అమ్మవారు.
అమ్మవారికి మామూలుగా మనం గుడికి వెళ్ళేటప్పుడు పూలు అలాగ తీసుకెళ్తూ ఫ్రూట్స్ అవి తీసుకెళ్తాం కదండి, ఇక్కడ అమ్మవారికి అలా కాదనమాట. నిమ్మకాయలు అలాగే ఎండు మిరపకాయలు ఆవగాయి పట్టేటప్పుడు మనం పచ్చళ్ళు పడతాం కదండి, ఆ మామిడికాయ పచ్చడి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ అమావాస్యకి ఆ టైంలో హోమాలు కూడా జరుగుతూ ఉంటాయండి. ఇంకా అక్కడ పక్కన దాటి రాగానే ఇందాక మనం వెనక నుండి వచ్చేటప్పుడు చాలా హైట్గా కనిపించారు కదా మూడో ఆయన, అక్కడ ఆ శివుడి దగ్గర అన్నమాట. ఇది చెప్పాను కదండి ఎటు చూసినా శివలింగాలే ఉంటాయని. నేను ఫస్ట్లో చెప్పాను మీకు గుర్తుందా, తిరగడానికి 4 గంటలు పడుతుందని. మనం ఒక్కొక్క గుడి నిదానంగా చూసుకుంటూ వెళ్తే గట్టిగా 3 నుంచి 4 గంటల టైం అయితే పడుతుందండి. ఒక్కొక్క గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళు అన్నీ మనకి చెప్తూ ఉంటారనమాట. మీరు ఇంతవరకు ఇన్ని ఊళ్ళలో, నేను తమ్మయ్యలో చెప్పాను కదా ఆత్మలింగం అని, మీరు ఎక్కడా కూడా విని ఉండరు, చూసే ఉండరు. కానీ ఇక్కడ చూడడానికి మనకి ఎప్పుడు పడితే అప్పుడు కుదరదండి. మహాశివరాత్రి రోజు ఆ గుడి అయితే ఓపెన్ చేస్తారనమాట, అది మీకు చూపిస్తాను. చూద్దరు కానీ ఎంత బాగుందో, కళ్ళు చెదిరేటువంటి గుడి అన్నమాట అది. చూస్తేనే ఏదో తెలియని ఆహ్లాదకరంగా మనసంతా ఏదో ప్రశాంతంగా ఉంటుందన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా చుట్టూ చూసిన తర్వాత ఇంక ఇక్కడ పక్కన వచ్చాము, అప్పటికే మేము సాయంత్రం అవుతుందన్నమాట, లేట్ అయిపోయింది వెళ్ళేసరికి. అందుకని మేమైతే ఫాస్ట్గా చూస్తేనే గంటన్నర టైం పట్టిందనమాట. ప్రశాంతంగా అన్నీ వివరంగా చూడాలి అనుకుంటే నేను చెప్పినట్టు 3 నుంచి 4 గంటలు అయితే పడుతుంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి, 11:30 దగ్గర నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా ఇక్కడ నిత్యాన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసారు కదా అన్నీ కూడా నాగప్రతిష్ఠలు అన్నమాట. ఇక్కడ చూసారా శివలింగంలో, ఆ ఒక్క శివలింగంలోనే ఎంతో చెప్పారండి, కౌంట్ అనేది గుర్తులేదు. అన్ని శివలింగాలు ఒక్క లింగంలోనే ఇంకా శివలింగం అన్నమాట. ఇక్కడ వచ్చేసి శివ కుటుంబం, దాని ముందు వచ్చేసి అన్నీ నాగప్రతిష్ఠలు. చెప్పాను కదా ఆత్మలింగం అని, ఆ ఆత్మలింగం ఉన్న గుడి ఇదేనన్నమాట. ఎదురుగా అమ్మవారు, శివుడు అమ్మవారు విగ్రహాలు ఉన్నాయండి. అది ఎదురు డోర్ కనిపిస్తుంది చూసారా, అందులోనే ఆత్మలింగం ఉందన్నమాట. అది ప్రతిరోజు అయితే ఓపెన్ చేసి ఉండదండి, ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రమే గుడి అనేది తెరుస్తారనమాట. అందులో ఆత్మలింగం ఉంది, అక్కడ మనకి సీసీటీవీ ఉంది చూసారా. అందులో మనం ఒక 500 ఇస్తే 250 అంతే కొలతల ప్రకారం మనకి పాదరసం ఇస్తారనమాట. మనం ఆ పైప్లో గుండా పోస్తూ ఉంటే అది వెళ్ళి శివలింగం మీద పడేది చూడొచ్చు అనమాట. అది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మనకు అంత క్లారిటీగా కనపడదండి, లోపల ఆత్మలింగం ఉందన్నమాట. మేమైతే అది చేసామన్నమాట. అది మనం పోసేటప్పుడు అది వెళ్ళి శివుడి మీద పడేది మనకు సీసీటీవీలో అయితే కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందో చూసారు కదా, ఆత్మలింగం అంటే మామూలు మాటలా అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క, ఇప్పుడు మనం ఆత్మలింగం చూసాం కదా, ఆ తర్వాత ఇంకొక రెడ్ కలర్లో శివలింగం ఉంది చూసారా, అది వచ్చేసి రుద్రలింగం అన్నమాట. అది ఎంత ఎర్రగా ఉందో చూసారా, నేను ఇన్ని శివాలయంలో ఎక్కడా కూడా రుద్రలింగం అనేది చూడలేదన్నమాట. ఎదురు లైట్ ఉంటుందండి, ఆ లైట్ ఫోకస్ మనం శివలింగం మీద పెడితే లింగం ఎలా కనిపిస్తుందో మీరే చూసారు కదా, అది వచ్చేసి రుద్రలింగం అన్నమాట. ఆత్మలింగం పైన రుద్రలింగం ఉంటుంది, అది 2 స్టేర్లు అనమాట. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఒక శివాలయం అండి. ఇందులో లింగం నాకు తెలిసి దాదాపు ఒక 30 అడుగులు ఉంటుందండి, సుమారుగా చెప్తేనే నాకు అలా అనిపించింది అనమాట. చూసారు కదా ఎంత హైట్గా ఉందో, నాగబంధం వేసి చాలా బాగుందన్నమాట. ఇంకా ద్వారపాలకులు, అసలు మనం గుడి లోపల చూసేది ఒక ఎత్తు అయితే మన చుట్టూ బయట ఉన్నటువంటి ఆ గుడి పైన కట్టేటువంటివి అవన్నీ చూడడానికి కూడా చాలా, అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనమాట. అంత బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు ఇలా కూడా కడతారా, ఇలా కూడా చేస్తారా అనేట్టుగా అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి భైరవుడు చెప్పాను కదా మెయిన్, భైరవుడు అని భైరవ అవతారాలకు సంబంధించి ఈ గుడి అన్నమాట. లోపల అమ్మవారు 8 భుజాలతో దుర్గాదేవి ఉన్నారండి. ఇవన్నీ కూడా భైరవ అవతారాలు, చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా భైరవ అవతారాలండి. మీరందరూ కూడా ఇవన్నీ చూసి మీరు ఆ శివుడి దర్శనం జరిగి
అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మీకు దర్శనం చేస్తే ఆ పుణ్యం నాకు ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియో అన్నమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎందుకంటే ఇది నాకు ఒక వ్యూస్ కోసం అనే కాదు, ఇలాంటిది ఇంకొంతమందికి రీచ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది అని అనేసి అయితే చెప్తున్నాను అన్నమాట. భైరవుని అవతారాలు అలాగే అమ్మవారికి సంబంధించిన అంటే కాళికాదేవిలాగా అవతారాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా లోపల ఉంటాయన్నమాట. ఇదిగో ఉన్మాత భైరవ స్వామి, క్రోధ భైరవ స్వామి. నేను ఇవైతే లోపలికి వెళ్ళలేదండి, ఇదైతే మా వారు షూట్ చేసి ఇచ్చారనమాట. నాకేంటంటే భైరవ అవతారాలు కాళికా అవతారాలు అంటే కొంచెం కాళ్ళు షివరింగ్ వస్తుంది అనమాట. నాకు ఎంత అమ్మవారికి పూజ చేసినా క్రోధంగా ఉండేటువంటి అవతారాలు చూడాలంటే నాకు కొంచెం భయం అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చూసారా, సంహార భైరవ స్వామి, చండ భైరవ స్వామి. ఎలాంటి కష్ట సమయాల్లో అయినా లేదనుకోండి మనకి కళలో ఏదైనా వెంటాడుతున్నట్టు ఇలాగ ఏదన్నా అనిపించింది అనుకోండి, కళలో అయినా నిజంగా అయినా భైరవ అనుకొని లేదనుకోండి కాళిక అని అమ్మని తలుచుకున్నా చాలు అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. చెప్తానికి చెప్తాను కానీ నాకు చూడాలంటే కొంచెం భయం ఎక్కువేనండి. చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు 8 భుజాలతో దుర్గాదేవి అమ్మవారు అన్నమాట. ఈ అమ్మ దర్శనం అందరికీ చేయించినందుకు నాకైతే మనస్ఫూర్తి చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉందన్నమాట. అమ్మని మనమే చూస్తే ఎలా, అందరికీ చూపించాలి కదా. అలాగ ఉందని తెలిస్తేనే కదా అందరూ వెళ్ళి అమ్మ దర్శనం చేసుకునేది. ఇక్కడ చూసారా శివలింగం, శివలింగం వెనకాల భైరవుడు ఎలా ఉన్నారో చెప్పాను కదా. ఒక్క శివునికి సంబంధించిందే కాదు హరికి సంబంధించింది కూడా ఉందని ఇక్కడ చూసారా. అది వచ్చేసి లక్ష్మీ సమేత నృసింహస్వామి గుడి అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఇందాక ఆత్మలింగం గుడి చూపించాను కదండి, ఆ వెనక ఉంది. అది నేను వీడియో షూట్ చేశాను కానీ అది ఎలా మిస్ అయిందో మిస్ అయిందన్నమాట. ఇంక ఇక్కడ చూసారా కైలాసం అంటే ఇలానే ఉంటుందా అనేట్టుగా అయితే ఇలా ఉంటుందండి. ఆర్చి శివపార్వతులిద్దరు సేదది ఎరుతూ ఉంటే సకల దేవతలు వారిని అర్చించడానికి వస్తే ఇలానే ఉంటుంది అని మన కళ్ళకి కట్టినట్టుగా అయితే అలా పైన అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కూడా లోపలంతా శివలింగాలేనండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు కనుక ఇది మీకు దగ్గరలో ఉంటే లేదంటే తెలిసిందైనా అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళిన తరువాత ఆ అనుభూతి అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మన వీడియో చూసి కనుక ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదొక చెప్పని గొప్ప అనుభూతి అనమాట, అది మీరు ఆస్వాదించండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ గుడికి సంబంధించి నిర్మించిన స్వామీజీ అయితే ఈయనే అనమాట.